అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈరోజు పండుగ సందర్భముగా మనం ఒక మంచి వంట నేర్చుకుందాం. బెల్లంతో రవ్వ లడ్డు నేర్చుకుందాం. ముఖ్యంగా వీటికి కావలసిన పదార్థాలు, రవ్వ అండి, రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. ఇక్కడ బెల్లం హాఫ్ కానీ, ఆ కప్పులో హాఫ్ కానీ, ఇంకా కొంచెం ఎక్కువ కానీ వేసుకోవచ్చు. తర్వాత గోడంబి, ద్రాక్ష, ఎండు కొబ్బరి తురుము నాకు కావాల్సినంత. తర్వాత బాణలిలో కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలు. క్వాంటిటీ ఎంతైనా కావచ్చు. మనం కొలతను బట్టి బెల్లం తీసుకోవాలి. మామూలుగా చక్కెర అయితే ఎంత రవ్వ తీసుకుంటే అంత చక్కెర వేస్తాము, కానీ బెల్లము కొద్దిగా తక్కువ వేసుకోవాలి. హాఫ్ బాగా తీయగా ఉండాలి అంటే కప్పు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదా సగం కప్పు వేసుకున్నా సరిపోతుంది బెల్లము. ఇవండి తయారు చేసే పద్ధతి. వీటికి కావలసిన మెటీరియల్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా ఎలా చేయాలి అని? ముందుగా గోడంబి, ఈ ద్రాక్ష రెండు వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తర్వాత ఈ బాణలిలో రవ్వ పోసి కొద్దిగా నెయ్యి వేసి ఇలా వేయించుతూ ఇలా చిన్న మంట మీద మాడిపోకుండా మనం చిన్నగా వేయించుకోవాలండి. సిమ్మగా పెట్టి ఉంచాలండి, మాడిపోకుండా, అడుగు వంటకోకుండా. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా ఉంచాలి. ఉంచిన తర్వాత బాణలిని పెట్టుకుండా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి, ఎందుకంటే హీట్కి మళ్ళీ మాడిపోకుండా మనం ఒక ప్లేట్లోకి పోసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పాలు కూడా తీసుకోవాలండి. ఇక్కడ బెల్లం ఒక హాఫ్ కంటే, గిన్నె ఒక హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాము, అంటే ముక్కాలు భాగము. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుందని. ఇంకా మరి ఇప్పుడు రవ్వ వేయించినాము, తర్వాత ద్రాక్ష గోడంబి వేయించుకున్నాం. మరి ఇంకా బెల్లం తయారు చేసుకుందాం. ఇలా బాణలిలో బెల్లం వేసుకున్న తర్వాత
ఒక్క స్పూన్ వాటర్ పోయాలండి. ఒక స్పూన్ మాత్రమే వాటర్ పోయాలి. వేసి ఇది ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కలబెట్టాలి. ఇలా బాగా కలుపుతూ అంత కరిగేంత వరకు కలపాలి. ఇలా వంటలన్నీ కరిగిన తర్వాత ఉల్లి రవ్వ పోసుకున్నాం. అలా వంటలు లేకోకుండా కలిపెట్టుకున్నామండి. ఇలా అసలు ఒక వంట కూడా లేదు. దీంట్లోకి రవ్వ పోసి ఇలా బెల్లము రవ్వ వేసి బాగా పొడి పొడిగా కలుపుకున్నాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఉంటలు రావడానికి కొద్దిగా కాగిన పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ మళ్ళీ వేస్తే నీళ్ళగా అయిపోతుంది. కొద్దిగా కొంచెం కావలసిన పాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ప్లేట్లో పోసుకొని మొత్తం బాగా అంతా కలిపెట్టుకోవాలండి. కిందకి దించేసిన తర్వాత ఏమన్నా ఉంటుందన్నా బెల్లం కదా, ఏమన్నా కడుచుకున్నా అన్నీ ఇలాగ అంతా కలిపెట్టేసుకొని ఇంకా ఇది బాగా తయారైందండి. ఇది వంటకు కూడా వస్తూ ఉంది బాగా. వంటకు కూడా వచ్చింది బాగా నీట్గా. కొద్దిగా పాలు పోసుకోవాలి. ఇలా వచ్చింది కాబట్టి మనం చక్కగా ఉండలు చేసుకుని ద్రాక్ష గోడంబి ఇందులోకి వేసేసుకొని ఇలా ద్రాక్ష గోడంబి వేసుకొని ఏమన్నా ఉండాలంటే ఇట్లా తీసేసుకుంటే ఉండలు కట్టుకుంటే చాలా చక్కగా తినడానికి ఉంటుంది. ఇలా అంతా రెడీ అయిపోయిందండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత బాగా ఉంటకి చాలా బాగా వస్తాను చూడండి. ఎంత నీట్గా తయారైందో కదా. ఇలా మనం ఆల్రెడీగా వేసాను గోడంబి ద్రాక్ష. మళ్ళీ మనం కలర్ఫుల్గా ఉండాలంటే ఇలా పైన కూడా పెట్టుకోవచ్చు. ఇలా ప్లేట్కి నెయ్యి పూసేసుకొని ఇలా పెట్టుకుంటే కొద్ది తర్వాత ఆరుతాయి. ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇలా రెడీ అయ్యాయండి చూడు, చాలా చక్కగా నీట్గా తయారైపోయినాయి. మరొక్కసారి ఇవి తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. కప్పు అంటే ఒక హాఫ్ కేజీ అనుకోండి. హాఫ్ కేజీ తీసుకొని నేను ముక్కాలు భాగం అయితే బెల్లం సరిపోతుందన్నాను, కానీ అది కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకి అట్లా తక్కువ తినాలి అనుకున్న వాళ్ళకైతే సరిపోతుంది. కానీ సరికి సరి తీసుకుంటేనే బెల్లం సరిపోతుంది. హాఫ్ కేజీ బెల్లము అంటే ఒక కప్పు నిండా తీసుకున్నప్పుడు
దంచిన తర్వాత కప్పు నిండా బెల్లం ఉండాలి. తర్వాత బాన్లీలో నూనె వేసి ద్రాక్ష గోడంబి వేయించుకోవాలి. తర్వాత అవి పక్కన ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ రవ్వ వేసి బాగా వేయించిన తర్వాత అది మాడిపోకుండా పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ బెల్లం బాన్లీలోకి పోసి ఒక స్పూను వాటర్ పోసేసి బాగా కరిగిన తర్వాత ఈ రవ్వ వేసి అందులోకి బాగా కలయబెట్టాలి. కొంచెం అప్పుడే కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత మరి అది బాగా అంతా కలుచుకున్న తర్వాత మనం కొద్దిగా పాలు పోసేసి అది పొడి పొడిగా ఉంటుంది కదా ఇలా ఉంట కట్టుకోవడానికి పాలు పోసేసి కొద్దిసేపు దించేసిన తర్వాత ఏమన్నా కొంచెం మెత్తగా ఉంటే ఇలా గట్టిపడిన తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి. ఓకే, శ్రీరామనవమి సందర్భంగా రవ్వ లడ్డు తయారు చేసే విధానం నేర్చుకున్నాం. మరి మీరు కూడా నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. మీకు ఈ రవ్వ లడ్డు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.